రాజంపేట మండల కేంద్రంలో హిందూదళ్ ఆధ్వర్యంలో హిందూదళ్ 15వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని వెండి వినాయకుడిని ప్రతిష్ఠించడం జరిగింది. అలాగే ప్రతి సంవత్సరం కూడా మా హిందూదళ్ యూ సభ్యులందరి సహకారాలతో ప్రతి సంవత్సరం కూడా ఒక కొత్త వెరైటీతోని కొత్త కాన్సెప్ట్తోని మేము ముందుకు రావడం జరుగుతుంది. ప్రతి లాస్ట్ ఇయర్ కూడా మేము కొబ్బరికాయ మూమెంట్ గణపతి, అంతకుముందు నవధాన్యాల గణపతిని కూడా ప్రతిష్ఠించడం జరిగింది. అలాగే ఈసారి మా 15వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని వెండి వినాయకుడిని ప్రతిష్ఠించడం జరిగింది. అలాగే ఒక 3 కిలోల వెండితోని ఒక 3,500 వెండి నాణ్యాలతోని వినాయకుడిని తయారు చేయించడం జరిగింది. అలాగే మా వెండి వినాయకుని దగ్గరికి కామారెడ్డి చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు ప్రతి ఒక్కరు కూడా భక్తులు పెద్ద ఎత్తున తరలి రావడం జరుగుతుంది. అలాగే ఇంతటి మాకు సహాయ సహకారాలు అందిస్తున్న ప్రతి ఒక్కరికి, మా యూత్ సభ్యులకు కానీ బయట దాతలకు ప్రతి ఒక్కరికి, మా హిందూదళ తరపున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అలాగే మా వినాయకుడిని ఇక్కడ మా వినాయకుని చూడడానికి కూడా ప్రతి ఒక్కరు చుట్టుపక్కల భక్తులు కూడా అధిక సంఖ్యలో రావడం జరుగుతుంది. ఎందుకంటే ప్రతిసారి కూడా మా హిందూదళ తరపున ఒక ప్రత్యేక వెరైటీతో కూడుకున్న వినాయకుడిని ప్రతిష్ఠించడం జరుగుతుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని కూడా భక్తులు కూడా పెద్ద సంఖ్యలో రావడానికి మా గణపతి దగ్గరికి ఎదురు చూస్తూ ఉంటారు. అలాగే ఈ సంవత్సరం కూడా మేము పెద్ద ఎత్తున వినాయక సంబంధించి శోభాయాత్ర కానీ, వినాయక ఉత్సవాలు కానీ ప్రతి ఒక్కటి కూడా మా హిందూదళ తరపున మా కమిటీ ప్రతి ఒక్క సభ్యుల తరపున మేము పెద్ద ఎత్తున చేయడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ప్రతిష్ఠించినటువంటి మా వెండి వినాయక దగ్గరికి కామారెడ్డి చుట్టుప్రక్కల ప్రజలందరూ కూడా, మా రాజంపేట మండల ప్రజలందరూ కూడా ప్రతి ఒక్కరు వచ్చి మా హిందూదళ తరపున ఏర్పాటు చేసిన వెండి వినాయకుడిని దర్శించుకోవాల్సిందిగా కోరుతున్నాం. హిందూదళ యూత్ ఆధ్వర్యంలో 15వ వార్షికోత్సవం సందర్భంగా మేము ఈసారి అంగరంగ వైభవంగా ఉండాలని ప్రతి సంవత్సరం డిఫరెంట్ కాన్సెప్ట్ తోటి ఒకసారి నవధాన్యాలతోటి, లాస్ట్ ఇయర్ కొబ్బరికాయ దాంతో అది కూడా మా యూత్ల సభ్యులు అందరం కలిసి చేసాం కొబ్బరికాయ గణపతి. ఈసారి కూడా మూడోసారి 15వ వార్షికోత్సవం వైభవంగా జరపాలని చెప్పేసి వెండి వినాయకుడు మా అందరం మా కమిటీ సభ్యులు ఆలోచించుకొని వినూత్న రీతిలో కామెడీ జిల్లాలో ఎక్కడ అని ఎటువంటి లేకుండా ఇక్కడ రాజంపేట అంటేనే డిఫరెంట్ అనే కాన్సెప్ట్ తీసుకొని వచ్చినాము. ఈసారి 3 కిలోల వెండిని ఒక 3,500 ప్లస్ కాయిన్స్ తోటి ఈసారి వెండి వినాయకుడు జయించడం జరిగింది. అదేవిధంగా ఈ దీనికి సంబంధించిన 3,500 టోకెన్స్ను టోకెన్స్ వేస్తాము. ఈ టోకెన్స్ను అందరికీ భక్తులందరికీ వాళ్ళందరికీ టోకెన్ ఇచ్చేసి వాళ్ళకు డిస్ట్రిబ్యూట్ చేస్తాము నిమజ్జనం కంప్లీట్ చేసిన తర్వాత. అదేవిధంగా ఇక్కడికి చాలామంది ఈ కామారెడ్డి చుట్టుపక్కల జనాలు కానీ ఇంకా తదితర ప్రాంతాల నుంచి సోషల్ మీడియాలో కానీ అక్కడ నుంచి చూసి ఇక్కడికి చాలామంది భక్తులు తరలి వస్తున్నారు. ఇక్కడికి రావడం చూసి మా సభ్యులందరం కలిసి కూడా ఫుల్ సాటిస్ఫై అయ్యాం. ఇదేవిధంగా నెక్స్ట్ వచ్చే సంవత్సరం కానీ తదుపరి కూడా ఇదే విధంగా డిఫరెంట్ కాన్సెప్ట్తో తీసుకొని వస్తామని మా కమిటీ సభ్యుల తరపు నుంచి మేము తెలియజేస్తున్నాం. అదే విధంగా ఈ ఇంతటి భారీ వెండి వినాయకుడిని అధిక సంఖ్యలో వచ్చేసి ఇంకా చూడని వాళ్ళు కూడా వచ్చి దర్శించుకోవాలని మేము తెలియజేస్తున్నాము.